రాష్ట్ర ప్రభుత్వం విప్లవాత్మకమైన మార్పులతో భూ సమస్యలను పరిష్కరిస్తుందని మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం మీడియాతో ధర్మాన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో భూమి కలిగిన ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుందని అన్నారు. గారి నాయకత్వంలో ఉండేటువంటి ప్రభుత్వం సుమారు 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న విషయం మీ అందరికీ తెలుసు. ఈ 4 సంవత్సరాల కాలంలో భూమికి సంబంధించి, భూమి యాజమాన్యానికి సంబంధించి పెద్ద ఎత్తున మార్పులు, సంస్కరణలు, ప్రయోజనకరమైనటువంటి నిర్ణయాలు తీసుకురావడం జరిగిందని మనవి చేస్తున్నాను. స్వాతంత్రం రాకముందు ఈ దేశంలో భూమి లేని నిరుపేదలు చాలా పెద్ద సంఖ్యలో ఉంటే, ఆనాటికి భూమిపైన వ్యవసాయం మాత్రమే ఉపాధి కల్పించే మార్గం గనుక ఇలాంటి నిరుపేదలకు ఉపాధిని కల్పించి జీవన మార్గం చూపించడానికి, భూమిని పంపిణీ చేయడానికి అనేకమైన చట్టాలు తీసుకురావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో కూడా పెద్ద ఎత్తున ఆ చట్టాలు అమలు ద్వారా నిరుపేదలకు భూమి చేరింది. అంతకుముందు ఈనాడు ఇక్కడ భూమి పొందినటువంటి వర్గాలకు భూమి లేదు, భూమి లేనివారుగానే ఉండేవారు స్వాతంత్రానికి ముందు. వారు ఇప్పుడంతా భూమి గల వారి స్టేటస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత నేటి వరకు వచ్చింది. సుమారుగా ఈ విడిపోయిన రాష్ట్రం పార్ట్లో కూడా 34,000 ఎకరాల భూమి ఇలాంటి నిరుపేదలకు వెళ్ళింది. అది ఒక స్టెప్ అయితే, నేడు అప్పుడు ఏం స్టేటస్ మారింది? భూమి లేని వారిగా ఉపాధి కోసం భూమి ఉన్నటువంటి వ్యక్తులుగా, కుటుంబాలుగా అవి మారినాయి. అంటే అప్పటికి వ్యవసాయం తప్ప ఇంకొక ఆధారం కూడా ఉండేది కాదు. నెక్స్ట్ దాన్ని ఏం చేసామంటే, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో 20 సంవత్సరాలు తనకిచ్చినటువంటి భూమిపై సాగు చేసుకుంటూ ఉంటున్నటువంటి వ్యక్తి దాటితే, 20 సంవత్సరాలు దాటితే తనకు అన్ని రకాల హక్కులు ఇచ్చాం. అయితే ఇప్పుడు ఇవ్వడం ఏంటి? అంతకుముందు ఇవ్వలేదంటే ఇవ్వలే. 1977లో ఆంధ్రప్రదేశ్లో శాసనసభ ప్రొహిబిషన్ ఆఫ్ ట్రాన్స్ఫర్ యాక్ట్ 77 అనేది ఒకటి తీసుకొచ్చింది. ఆ చట్టం ఏ నేపథ్యంలో వచ్చిందనంటే, ఆనాడు గ్రామాల్లో ఉండేటువంటి పరిస్థితులన్నింటినీ అధ్యయనం చేసినటువంటి పెద్దలు, ప్రభుత్వాలు, ప్రతినిధులు బీదలకు ఇస్తున్నటువంటి భూమి, నిరుపేదలకు ఇస్తున్నటువంటి భూమి మళ్ళీ జమీందారులకు, భూస్వాములకు అమ్మకమైపోతుంది, తద్వారా వారికి ఉపాధి కల్పించడానికి ఇచ్చినటువంటి భూమి వారి వద్ద లేకుండా పోతుంది, లక్ష్యం దెబ్బతింటుందన్నటువంటి నేపథ్యంలో 1 of 77 యాక్ట్ని తీసుకొచ్చారు. 77 తర్వాత ఇప్పుడు మరి ఇంకో 40 సంవత్సరాలు అయిపోయింది, 40 సంవత్సరాలు దాటింది. దేశంలో అనేక మార్పులు వచ్చినాయి, సమాజంలో అనేక మార్పులు వచ్చినాయి. ప్రభుత్వాలు అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాల వలన నిరుపేదలైనటువంటి వాళ్ళు అక్షరాస్యులుగా మారినారు, ఎడ్యుకేటెడ్గా మారినారు. గ్రామాల్లో పరిస్థితులు కూడా మారినాయి. భూస్వాములు, జమీందారులు ఇవన్నీ సమస్యపోయినాయి, సమస్యపోయి ఉపాధికి మార్గాలు కూడా అనేకమైనవి లభించినాయి. ఆనాడు భూమి ఇచ్చిన రోజుల్లో ఉపాధికి ఒక భూమి మాత్రమే వనరు. నేడు అనేక రంగాలు దేశంలో వచ్చాయి, అనేక రంగాలు అందుకునేటువంటి వారు కూడా విద్యావంతులుగా, టెక్నోక్రాట్స్గా చాలా ఈ భేదవర్గాల నుంచి వచ్చారు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమం వల్ల.
ఈ నేపథ్యంలో ఒక మేజర్ సంస్కరణ ఇక్కడ తీసుకురావాలని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేశారు. ఆ ఆలోచనే మొన్న జరిగినటువంటి క్యాబినెట్లో 20 సంవత్సరాలు అనుభవంలో ఉన్నటువంటి భూమి మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ ఎత్తి తనకు ఒక ప్రైవేట్ వ్యక్తికి ఆస్తి కలిగితే ఉండేటువంటి హోదా, ఇతనికి కూడా ఆ హోదా లభించాలని ఆయన ఇవ్వడం జరిగింది.